జై శ్రీరామ్ శ్రీమాత్ర రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ మాసంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం గోచర స్థితిలో చోటు చేసుకోబోతుంది ఈ విశేషాంశం ఏంటి ఆ విశేషాంశము ఎలాంటి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం నవగ్రహాల్లో ఒక గ్రహము ముఖ్య అతి ముఖ్యమైన గ్రహం ప్రతి గ్రహం కూడా ముఖ్యమైన గ్రహం అయినా సరే ప్రతి ఒక్కళ్ళు భయపడే గ్రహం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే గ్రహం కావచ్చు అందరూ తరచుగా మాట్లాడుకునే గ్రహము ఏకైక గ్రహము శనీశ్వరుడు శనీశ్వరుడు నవంబర్ సారీ జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఒకరగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు వక్రగతిలోకి వెళ్తున్నారు జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో ఆయన ఒకరగతిలో ఉంటారు అంటే కుంభరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది మకర రాశి వైపు వక్రగతిలోకి వెళ్ళబోతున్న ఒకర్ ఒకరగతిలోకి వెళ్తూ ఉన్నారు అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయి నా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ శనేశ్వరుడు వక్రగతి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందన్న అన్న విషయం మనం తెలుసుకున్నాం అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు జనరల్గా మీ జన్మ స్థితిగతులు తెలిసి ఉండి మీ జన్మ జాతకంలో శనైశ్వరుడు ఏ రాశిలో ఉన్నా సరే ఆయన కనుక వక్రించి ఉంటే ఈ వక్రంలో ఉన్న శనీశ్వరుడు మంచి శుభ ఫలితాన్ని మీకు అందజేస్తారు అంటే జన్మజాతకంలో మీకు శనీశ్వరుడు వక్రించి గనక ఉంటే జన్మశని మీకు ఈ గోచరంలో వక్రించే శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు అయితే మరి మా వక్రించి లేరు అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఇంకా రెట్టింపు ఫలితాలు మీ జన్మజాతకంలో ఆయన వక్రించి ఉన్న వర్గోత్తమంలో ఉన్న అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకి కనుక వృషభ రాశిలో కావచ్చు తులారాశిలో కావచ్చు ఈ పన్నెండు రాసులు ఏ రాశిలో అయినా సరే శనేశ్వరుడు మీరు పుట్టినప్పుడు ఉండే ఉంటాడు ఉండకుండా ఉండడు కదా ఈ పన్నెండు రాసులు ఏదో ఒక రాశిలో ఉంటారు ఉన్నప్పుడు ఆయన నవాంస చాట్ కూడా నవాంస చాట్లో కూడా అదే రాశిలో అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా సింహరాశిలోనే శనేశ్వరుడు ఉన్నారు లేదా మీకు మిథున రాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా మిథున రాశిలో ఉంటాయి అది అలా అలా వర్గోత్తమంలో ఉన్న ప్లా ఏ అయితే ఉంటుందో బలం చాలా అత్యుత్తమమైన బలం ఉంటుందండి అంటే ఈ బలం ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది ఇలాంటి బలాలు ఉన్న వాళ్ళకి శనేశ్వరుడు వక్రించి ఉన్నా లేదా వర్గో కొత్తమంలో ఉన్న మీరు పుట్టినప్పుడు ఏలీనర్ శ్రెలో పుట్టిన అష్టమ శ్రణిలో పుట్టిన అర్ధాష్టమ శ్రేణిలో పుట్టిన శన్నేశ్వరుడు సంచారంలో ఇలాంటి ప్రత్యేక ప్రత్యేకమైన సంచారం చేసేప్పుడు ఆ బలం అనేది వెలికి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మీగడని పాల నుంచి పెరుగు నుంచి మీగడని సేకరించి భద్రపరిచి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చిలికితే చిలికితే వెన్న బయటకు వస్తుంది అంటే శనేశ్వరుడు అలాంటి వెన్నని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అందరికంటే శనేశ్వరుడు వక్రించలేడు లేడు వర్గోత్తమంలో లేడు అప్పుడు మాకు మంచి ఫలితాలు రావా అంటే వస్తాయి కాకపోతే అప్పుడు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి జనరల్గా శనేశ్వరుడు హార్డ్ వర్క్ అని సూచిస్తాడు కదా ఇప్పుడు శనేశ్వరుడు ఎవరైతే రె రెట్రోగ్రేషన్లో ఉన్నవాళ్ళో వాళ్ళు అదృష్టవంతులు అండి వాళ్ళు పుట్టినప్పుడు రెట్రోగ్రేషన్లో శనేశ్వరుడు ఉంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండానే వాళ్ళకి అన్ని పనులు చకచక అవుతాయి మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇంకా గోచారంలో కూడా ఆయన వక్రించి ఉన్నాడంటే ఇంకా మంచిది అలానే మీరు వర్గోత్తమంలో మీకు ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయన పనులన్నీ చక్కచక్క చక్క పెట్టడానికి వక్రగతిలోకి ఉన్నాడు సో ఏ ఏ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం చూద్దాం ఆఖరిన అసలు దీన్ని మీ జన్మజాతకం మీకు తెలియదు కానీ ఈ శనిశ్వరుడు ఒకరగతిలో ఉన్నప్పుడు మాకు మంచి రిజల్ట్స్ రావాలి ఏ పరిహారం చేసుకోవాలి ద్వాదశ రాశిలో వాళ్ళందరికీ ఒకటే పరిహారం వర్తిస్తుంది అది మనం చివరిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ శనేశ్వరుడు వక్రగతి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ధనసు రాశి ధనసు లగ్నం మీరు ధనసు రాశిలో పుట్టినా సరే లేదా ధనసు లగ్నంలో పుట్టినా సరే శనేశ్వరుడు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేస్తూ వకరిస్తూ ఉన్నాడు అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు శనితో మీరు బాధపడ్డారు కదా మకర రాశిలో ఆయన ఉన్నాడంటే నాడు ఏలినర్శనితో బాధపడ్డాడు కుంభరాశికి వెళ్ళాక మీకు శని వీడిపోయింది ఏలినర్సన్లో మిమ్మల్ని ఆయన అంటే మంచి యోగం కూడా ఉంటుంది శని యోగాన్ని కూడా ఇస్తున్నాయి యోగాన్ని ఇచ్చింది కొన్ని ఇబ్బందులను కూడా పెట్టాడు కదా ఆయన ఎప్పుడైనా సరే ఆయన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి మనం మన ఎప్పుడైనా మన పిల్లలు మనం విసుక్కున్నా కసురుకున్నా లేదా కొట్టినా కోపడినా కోపడినా తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి కొనిస్తాం కదా ఐస్ క్రీము చాక్లెట్లు వాళ్ళకి కావాల్సిన ఏదో ఒకటి కొట్టి కొనిచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చుట్టానికి ప్రయత్నిస్తాం కదా అది ఇప్పుడు మీకు శనేశ్వడి చేయబోతూ ఉన్నాడు వక్రగతిలో కోసం ఎలినర్సం వల్ల మీరు ఏ ఏ అంశాల వల్ల అయితే ఇబ్బంది పడ్డారో ఆ అంశాలకి మందు పూయడానికి వస్తున్నాడు అంటే హీల్ చేయడానికి వస్తున్నాడు అని తెలుసుకోవాలి ఉదాహరణకి మీరు వృత్తిపరంగా ఇబ్బందులు పడ్డారనుకోండి వృత్తిపరంగా మిమ్మల్ని మీ గాయాన్ని మీరు ఇబ్బంది పడ్డ గాయాన్ని నయం చేయడానికి వస్తున్నారు రిలేషన్స్లో మీరు ఇబ్బంది పడ్డారు ఆ రిలేషన్స్లో ఇబ్బందులు అన్న గాయాన్ని మాపడానికి ఆయన మీకు ఇప్పుడు వక్రగతిలోకి వస్తూ ఉన్నారు ఇలా ఏ ఏ అంశాల్లో అయితే మీరు ఇబ్బంది పడ్డారో బాధపడ్డారో ఆ అంశాల్లో మీకు అనుకూలతని కలగజేయడానికి ఆయన వక్రగతిలోకి వస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోండి ఎలాగైనా మొత్తం మీద వక్రగతి సంచారం శనిశుడి వక్రగతి మీకు ఎలాంటి జాగ్రత్తల్ని సూచించట్లేదు మంచినే సూచిస్తూ ఉంది కాబట్టి మీరు ఎలాంటి బెంగా బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సపోజ్ మీరు ఏదైనా వృత్తిపరంగా ఏదైనా ప్రాజెక్ట్ అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు బాగా హార్డ్ వర్క్ పెట్టారు కానీ అవ్వలేదు ఇప్పుడు మరి ఆయన చేయడానికి వస్తున్నాడు రాజకీయాల వల్ల అవ్వకపోవచ్చు ఏ కారణాలు రిచ్ అయినా సరే అవ్వకపోతే దాన్ని కంప్లీట్ చేయడానికి ఆయన ఒక్కరగతిలోకి వస్తున్నాడు అని చెప్ చెప్తున్నారు దీనికి మీరు ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది ఏంటంటే ఫోకస్డ్గా మీ గోల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి చేస్తే అది అవుతుంది చేయకపోయినా అవుతుంది కాకపోతే ఆ టైంలో మీరు ఫోకస్డ్గా ఉండి చేస్తూ ఉండడం వల్ల మంచి రిజల్ట్స్ నూటికి నూరు శాతం రిజల్ట్స్ తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోని విస్మరించకండి దేనికి గివప్ చేయకండి ఐ షుడ్ నేను దీన్ని సాధిస్తాను అన్న విషయాన్ని పదే పదే స్మరించుకుంటూ ఉండండి సాధిస్తారు కనుక కంపల్సరీ మీ మీకు మీరు లూజ్ చేసుకోకండి ఏ విషయాన్ని మీరు ఫోకస్డ్గా ఉన్న అంశాన్ని మీకు శనీశ్వరుడు ఇవ్వడానికే వస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి శనీశ్వరుడు ఇచ్చే వరాన్ని అందుకోవడానికి సంసిద్ధంగా ఉండండి చూశారు కదండీ శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను అందించబోతూ ఉన్నారు అయితే మీ జన్మజాతకం మీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ తెలిసింది మీ జన్మజాతకంలో వక్రగతిలో లేడు లేదా వర్గోత్తమంలో లేడు కానీ మాకు ఈ ఫ్రూట్స్ రావాలి అసలు అనుకూలమైన స్థానాల్లో లేడు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది ఈ ఫలితాలు మాకు రావాలి అనుకుంటే ఏ పరిహారం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను దీనికోసం మీరు పట్టుకోవాల్సింది ప్రతి శనివారము మరియు ప్రతి నెల వచ్చే అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తర భద్ర నక్షత్రము పుష్యమి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల రోజు కూడా ఆ మూడు నక్షత్రాలు ఉన్న రోజు మీరు చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండాలి మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారు ఒక లేదు మీకు సౌతం మృతా మృతాశంలో ఉన్నారంటే పురుడు వచ్చింది పదకొండు రోజులు పురుడు ఉంటుంది అప్పుడు పూజలు చేయరు లేదా మృతా సౌచం అంటే ఎవరైనా పెద్దలు గతిస్తే వన్ ఇయర్ వరకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయకూడదు అలాంటి కండిషన్లో కూడా పుష్యమి నక్షత్రం రోజు అనురాధ నక్షత్రం రోజు ఉత్తరాభద్ర నక్షత్రం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ నామాన్ని మీరు స్మరించవచ్చు ఆ నామం ఏంటంటే చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఇంతేనండి ఈ నామాన్ని రోజంతా జపించుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలానే ప్రతి శనివారం మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి ప్రతి ఆలయంలో దేవతా వృక్షాలు దేవతా వృక్షాల్లో ఒకటైన రావి చెట్టు మనకి ఇంచుమించుగా ప్రతి ఆలయంలో కనిపిస్తుంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక ప్రదక్షిణాలు చేసి కుదిరితే రావి చెట్టు చుట్టూ ఏమైనా చెత్త ఇలాంటిది ఉంటే అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కొని అప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కనుక శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు వక్రంలో వెళ్తూ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే మీ జన్మజాతకం ప్రకారం ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు అవడానికి ఒకవేళ వక్రగతిలోకి వెళ్తూ మీ జన్మజాతకం ప్రకారం అంత శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ అశుభ ఫలితాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ రెమెడీ చక్కగా పనిచేస్తుంది ఈ రెమెడీని ఆచరించి శనేశ్వరుడు వక్రగతి సంచారాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ శ్రీమాత యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎప్పుడు ఉండాలని ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా మీ అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆరాధ్యదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ